బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక లేరు. ఇండియా అద్భుతమైన నటుడిని నేడు కోల్పోయింది. ఇర్ఫాన్ ఖాన్ కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. గత 2 ఏళ్లుగా ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ఇర్ఫాన్ ఖాన్ విదేశాల్లో చికిత్స తీసుకుని కోలుకున్నట్లే కనిపించాడు, కానీ చివరికి మళ్ళీ తిరిగి విషమించింది. దీంతో అతన్ని ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన ఐసీయూలో చికిత్స పొందుతుండగా మృతి చెందారు. కోలన్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇర్ఫాన్ ఖాన్ను కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఐసీయూలో చేర్చిన విషయం వాస్తవమేనని ఆయన అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇప్పటి వరకు తనకున్న శక్తి ధైర్యం కారణంగా పోరాటం చేస్తూ వచ్చారని, ఆయన కోలుకోగలరనే నమ్మకం ఉందని కుటుంబ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ చిట్ట చివరికి వ్యాధి ముందు ఆయన ఓడిపోయారు. 2018లో ఇర్ఫాన్ ఖాన్కు న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ ఉన్నట్లు తేలింది. చికిత్స కోసం తాను లండన్ వెళ్ళినట్లు తెలిపారు. 7 ఏళ్ల పాటు అక్కడే ఉన్న ఇర్ఫాన్ ఖాన్ విడుదల నిరుడు ముంబైకి తిరిగి వచ్చారు. అంగ్రేజీ మీడియం సినిమా షూటింగ్లో కూడా పాల్గొన్నారు. ఆ సినిమా 7 ఏళ్ల విడుదలైంది. చికిత్స కోసం మరోసారి విదేశాలకు వెళ్లాల్సి రావడంతో ఆ సినిమా ప్రమోషన్ నిలిపివేశారు. కొద్ది రోజుల క్రితమే ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయిదా బేగం జైపూర్లో మరణించారు. ఆమె వయస్సు 95 ఏళ్ళు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతుండడం వల్ల ఆమె అంత్యక్రియలకు ఆయన హాజరు కాలేకపోయారు. తల్లి మరణించిన కొద్ది రోజుల్లోనే కొడుకు కూడా మరణించడంతో ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది. ఇర్ఫాన్ ఖాన్ అంటే పాత్రలో పరకాయ ప్రవేశం చేసే నటుడు. ఎలాంటి పాత్ర అయినా సరే అవలీలగా పోషించి మెప్పించేవారు. ఇర్ఫాన్ ఖాన్ తన కెరీర్లో హిందీతో పాటు పలు భాషల్లో నటించారు. తెలుగులో ఆయన మహేష్ బాబు నటించిన సైనికుడు చిత్రంలో మెరిశారు.